పెట్టుబడులు పెట్టండి ఇండియా అభివృద్ధిలో భాగస్వాములు కండి అని ఎన్ఆర్ఐలను కోరారు ప్రధాని ప్రవాస భారతీయుల సంక్షేమానికి కేంద్రం తొలి ప్రాధాన్యం ఇస్తుందని మోడీ చెప్పారు బెంగళూరులో 3 రోజుల పాటు జరగనున్న ఎన్ఆర్ఐల సదస్సును ఆయన ప్రారంభించారు పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా దీనికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు జరిగిన 14వ ప్రవాస భారతీయ దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు విదేశాల్లో 3 కోట్ల మంది భారతీయులు నివసిస్తున్నారని భారతీయ సంస్కృతి సంప్రదాయాలను వారంతా విశ్వవ్యాప్తం చేస్తున్నారని మోడీ చెప్పారు తనకు తమ ప్రభుత్వానికి విదేశాల్లో ఉంటున్న భారతీయుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యత అని చెప్పారు The welfare and safety of all Indians abroad is our top priority. The security of Indian nationals abroad is of utmost importance to us. Pravasi Bhartiya, jahan rahe, wahan ka vikas kiya, aur jahan ke hain, wahan bhi apna apratim rishta jod kar ke rakha. ప్రవాస భారతీయుల కలలే తమ ప్రభుత్వ లక్ష్యాలని మోడీ చెప్పారు విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారి కోసం ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన అనే కొత్త స్కీమ్ ను ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు రెమిటెన్స్ అప్ క్లోజ్ టు 69 బిలియన్ డాలర్స్ యాన్యువల్లీ బై ది ఓవర్సీస్ ఇండియన్స్ మేక్స్ అన్ ఇన్వాల్యుయబుల్ కంట్రిబ్యూషన్ టు ది ఇండియన్ ఎకానమీ హమ్ లోగ్ జో బ్రెయిన్ డ్రెయిన్ కి చర్చా కర్తే థే वर्तमान सरकार के इनिशिएटिव उस ब्रेन ड्रेन में से भी ब्रेन गेन के लिए हैं हम ब्रेन ड्रेन को ब्रेन गेन में बदलना चाहते हैं अवर मोटो इज सुरक्षित जाए प्रशिक्षित जाए विश्वास के साथ जाए वी विल शॉर्टली लॉन्च अ स्किल डेवलपमेंट प्रोग्राम द प्रवासी कौशल विकास योजना टारगेटेड एट इंडियन यूथ అవినీతిపై యుద్ధం ప్రకటించామని నోట్ల రద్దు నిర్ణయంతో బ్లాక్ మనీని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయని చెప్పారు ప్రధాని 21వ శతాబ్దం భారతే అన్నారు ప్రవాస భారతీయ దినోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్స్ ను మోడీ సందర్శించారు